ఈ మూవీలో హీరో నాని పేరు సూర్య. మూవీ స్టార్ట్ అవగానే మనకి చిన్నప్పుడు సూర్య స్టోరీని చూపిస్తారు, దాంతో మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. ఇక సూర్య వాళ్ళ అమ్మ పేరు ఛాయాదేవి. ఆమె ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఆమె 2 నెలల్లో చనిపోతుంది. ఆమె చనిపోబోయే ముందు తన కూతురికి ఇంటి పని అంతా నేర్పించాలి. అలాగే సూర్యకి భయపడితే కోపం ఎక్కువగా వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేయటం నేర్పించాలి అనుకుంటుంది. సూర్యకు ఒక మేనమామ ఉంటాడు. అతను తాగొచ్చి ప్రతిరోజు వాళ్ళ భార్యను కొడుతూ ఉంటాడు. దాంతో ఛాయాదేవి అతన్ని పోలీసులకు పట్టిస్తుంది. వాళ్ళ అన్నయ్య జైలు నుండి తిరిగి వచ్చేసరికి వదిన్ని అలాగే మేనకోడలు కళ్యాణిని వేరే ఊరు పంపించేయాలనుకుంటుంది ఛాయాదేవి. సూర్యకి కళ్యాణి అంటే చాలా ఇష్టం, కానీ కళ్యాణికి సూర్య అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే సూర్యకు వచ్చే విపరీతమైన కోపం వల్ల సూర్య ఎప్పుడూ ఎవరో ఒకళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. అందుకే కళ్యాణికి సూర్య అంటే ఇష్టం ఉండదు. ఒకరోజు సూర్య వాళ్ళ అమ్మ సూర్యతో మాట్లాడుతూ, ప్రతి చిన్న విషయానికి కోపడితే ఇంకా నీ కోపానికి విలువే ఉంటుంది, నీ కోపాన్ని వారమంతా దాచుకుని వారంలో ఒక్కరోజు నీ కోపాన్ని చూపించమని ఛాయాదేవి సూర్య దగ్గర మాట తీసుకుంటుంది. కానీ వారంలో ఏ రోజు కోపం తీర్చుకోవాలో సూర్య వాళ్ళ అమ్మ సూర్యతో చెప్పు. సూర్యని ఒళ్ళో పడుకోబెట్టుకుని సూర్య వాళ్ళ అమ్మ, సూర్య అసలు నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా అని చెప్తూ ఉంటుంది. కానీ సూర్య అప్పటికే నిద్రపోతాడు. అందువల్ల సూర్య వాళ్ళమ్మ చెప్పిన ఆఖరి మాట వినలేకపోతాడు. ఆ తర్వాత రోజే ఛాయాదేవి చనిపోతుంది. దాంతో సూర్య బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకోవైపు అప్పుడే సూర్య వాళ్ళ మామయ్య అక్కడికి వచ్చి, నా కూతుర్ని భార్యని ఎక్కడ దాచావో చెప్పకుండానే సచ్చావా అని చెప్పి ఛాయాదేవిని తిడుతూ ఆమె శవం పైన చెప్పులు విసిరేస్తాడు. అప్పుడే ఏడుస్తున్న సూర్య పైన వాళ్ళమ్మ చీర కొంగుపడుతుంది. దాంతో సూర్య, ఈ రోజే కావాలి, నేను కోపం తీర్చుకోవాల్సిందని పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని వాళ్ళ మామయ్యని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఆ రోజే శనివారం. కట్ చేస్తే మూవీ ప్రజెంట్ కు వస్తుంది. సూర్య LIC లో వర్క్ చేస్తూ ఉంటాడు. సూర్యని, సూర్య వాళ్ళ అక్క భద్రని ఛాయాదేవి చనిపోయిన తర్వాత సూర్య వాళ్ళ నాన్నే పెంచుతాడు. సూర్య ఇప్పటికీ క్రమం తప్పకుండా వాళ్ళమ్మకి ఇచ్చిన మాట పాటిస్తూనే ఉంటాడు. ఆదివారం నుండి శనివారం దాకా తనకు ఎవరెవరైతే కోపం తెప్పించారో వాళ్ళ పేర్లన్నింటినీ సూర్య ఒక పుస్తకంలో రాసుకుంటాడు. శనివారం లోపు వాళ్ళ మీద కోపం తగ్గిపోతే వాళ్ళని వదిలేస్తాడు. ఒకవేళ శనివారానికి కూడా వాళ్ళ మీద కోపం తగ్గపోతే సూర్య వాళ్ళ మీద పాక తీర్చుకుంటాడు. కట్ చేస్తే మనకి నారాయణని చూపిస్తారు. నారాయణ తన దగ్గర పనిచేస్తున్న ఫాజిల్ని గడియారం 10 నిమిషాలు ఫాస్ట్ గా పెట్టాడని బాగా కొడతాడు. ఈ విషయం సూర్యకు తెలిసి సూర్యకి నారాయణ పైన చాలా కోపం వస్తుంది. ఫాజిల్ గడియారాన్ని 10 నిమిషాలు ఫాస్ట్ గా పెట్టడానికి గల కారణాన్ని నారాయణకి చెప్పించడానికి సూర్య ఫాజిల్ ని తీసుకుని నారాయణ దగ్గరికి వెళతాడు. అసలు ఏం జరుగుతుందంటే, ఫాజిల్ వాళ్ళ నాన్న ఒకసారి ట్రైన్ ఎక్కడానికి 10 నిమిషాలు లేటుగా వెళతాడు. దాంతో ఆయన చనిపోతాడు. తన జీవితంలో జరిగిన దుర్ఘటన మరెవరి జీవితంలో జరగకుండా ఉండాలని చెప్పి ఫాజిల్ కి గడియారం ఎక్కడ కనిపించినా కానీ దాన్ని 10 నిమిషాలు ఫాస్ట్ గా పెడుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందంటే, నారాయణ ఒక చోటకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫాజిల్ 10 నిమిషాలు గడియారాన్ని ఫాస్ట్ గా పెట్టడంతో ఆ విషయం తెలియని నారాయణ టైం అయిందేమోనని చెప్పి అక్కడికి ముందుగానే వెళ్ళిపోతాడు. 10 నిమిషాలు ముందుగా వచ్చాడు, ఎవడురా ఏ రెదవా అన్నట్టు చూస్తారు వాళ్ళు. దాంతో కోపం వచ్చి నారాయణ ఫాజిల్ ని కొడతాడు. కారణం అంతా విన్న తర్వాత నారాయణ, అయితే ఏంటి ఇప్పుడు తప్పు చేశాను, మిమ్మల్ని క్షమాపణ అడగాల అని చెప్పి తన మనుషులతో సూర్యని ఫాజిల్ ని బాగా కొట్టిస్తాడు. సూర్య కూడా సైలెంట్ గా ఉండిపోతాడు, ఎందుకంటే ఆ రోజు శనివారం కాదు కాబట్టి. కానీ నారాయణ మనుషులు సూర్యాన్ని కొడుతున్నప్పుడు సూర్యకి విపరీతమైన కోపం వస్తుంది. అలా చూస్తుండగానే శనివారం వచ్చేస్తుంది. శనివారం వెళ్లి సూర్య నారాయణ్ని అలాగే నారాయణ మనుషుల్ని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడతాడు. ఫైట్ మధ్యలో నారాయణ సూర్యతో, అరే ఈ కొట్టేదేదో మొన్నే కొట్టచ్చు కదా, మొన్నెందుకు కొట్టలేదని అడుగుతాడు. దాంతో సూర్య ఆదివారం నుంచి శుక్రవారం దాకా తాను ఎవరిని కొట్టనని చెప్తాడు. సూర్య ఎవరినైనా కొట్టాలంటే శనివారం 12 గంటల లోపే కొడతాడు. ఒకవేళ 12 గంటల లోపు వాళ్ళని కొట్టడానికి వీలు కాలేదంటే వాళ్ళమ్మకి వాళ్ళని కొట్టడం ఇష్టం లేదేమోనని చెప్పి సూర్య మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళడు. ఇది ఇలా ఉంటే సూర్య వాళ్ళ అక్క భద్రాకి పెళ్లి కుదురుతుంది. భద్ర పెళ్లిలో వాళ్ళమ్మ చీర కట్టుకోవాలనుకుంటుంది. కానీ పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న భద్ర వాళ్ళ అమ్మ గురించి చాలా చీప్గా మాట్లాడతాడు. పెళ్లి శుక్రవారం రోజు సూర్యకి విపరీతమైన కోపం వస్తుంది. అయినా కానీ అప్పటికి సైలెంట్గా ఉండిపోతాడు. శనివారం రావడంతోనే పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. సూర్య వాళ్ళ నాన్న వాళ్ళ కాళ్ళ వేళ్లు పట్టుకుని ఎలాగలో ఒప్పించి పెళ్లి చేస్తాడు. పెళ్లి అయిపోయిన తర్వాత భద్ర వచ్చి, ఈ విషయంలో ఏం జరిగినా కానీ నేను సైలెంట్గా ఉండమని చెప్పాను, కానీ నువ్వు నా జీవితానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వకుండా నీ కోపం తీర్చుకోవటం మీదే నీ శ్రద్ధ పెట్టావు, ఈ రోజు నుండి నీకు నాకు సంబంధం లేదని అంటుంది. కట్ చేస్తే మనకి దయా కోర్మాని ద్రన్నాదమ్ముల్ని చూపిస్తారు. దయా CIగా పనిచేస్తుంటే కోర్మాకి కొద్దిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ అన్నాదమ్ముళ్లే కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి అస్సలు పడదు. దయాకి ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్ వాల్యుయేషన్ 45 కోట్లు. ఎలాగైనా ఆ సైట్ అమ్మేయాలనుకుంటాడు. ఆ సైట్ అమ్మాలంటే కోర్మా సంతకం కూడా కావాలి, కోర్మా సంతకం చేయనని చెప్తాడు. దాంతో ఏం చేయాలని దయా బాగా ఆలోచించి
కోర్మ రైట్ హ్యాండ్ గోవర్ధన్ ని తీసుకొచ్చి కిడ్నాప్ చేస్తాడు. గోవర్ధన్ ను బాగా టార్చర్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని కోర్మాకు పంపిస్తాడు. అయితే నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల కోర్మ ఆ వీడియోని చూడలేకపోతాడు. దాంతో కోపం వచ్చిందయ్య గోవర్ధన్ వల్ల వీడికేం ఉపయోగం లేదనుకుంటా అని చెప్పి గోవర్ధన్ ని పంపించేస్తాడు. తర్వాత నెట్వర్క్ వచ్చి కోర్మ ఆ వీడియోని చూసి వెంటనే దయాకు ఫోన్ చేసి రే వాడినేం చేయకు, కావాలంటే నేను సంతకం పెడతానంటాడు. కానీ అప్పటికే దయా వాడిని పంపించేస్తాడు. ఏం చేయాలో అర్థం కాక దయాకి పిచ్చి లెగుస్తుంది. తర్వాత దయా రాజు అనే ఒకరిని తీసుకొచ్చి స్టేషన్ లో పడేసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఆ రోజు జాయినింగ్ కి వచ్చిన చార్లత అదంతా చూసి బిత్తరపోయి అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ ని ఎందుకు సార్ దయా సార్ అతను అలా కొడుతున్నాడని అడుగుతుంది. దాంతో హెడ్ కానిస్టేబుల్ రాజు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రాజు వాళ్ళ పూర్వీకులంతా దొంగతనాలు చేసి జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. అయితే రాజు వాళ్ళు అవన్నీ మానేసి మంచిగానే బతుకుతున్నా కానీ ప్రజలు ఇప్పటికీ వీళ్ళని దొంగలానే చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఎవరో పని ఎవరో, ఎక్కడైనా పని దొరికిందంటే దానికి సీఐ సంతకం ఉండాలి. అయితే దయాకి ఒక స్థలం ఉంది కదా, ఆ స్థలం అమ్ముకోకుండా కోర్మ దయా పైన కోర్టులో కేసు వేశాడు. కోర్మ ఈ రాజు వాళ్ళ ఓట్ల సపోర్ట్తో కార్పొరేటర్గా గెలుస్తాడు. తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కోర్టులో కేసు కూడా గెలుస్తాడు. ఇప్పుడు దయ్యా ఆ స్థలాన్ని అమ్ముకోవాలంటే ఖచ్చితంగా కోర్మ సైన్ ఉండాలి. కోర్మకి రాజు వాళ్ళు ఓట్లేసి గెలిపించడం వల్లే తన కార్పొరేటర్ అయ్యి కోర్టులో కేసు కూడా గెలిచాడని, అందువల్ల ఈ కోర్మ పైన ఎప్పుడు కోపం వచ్చినా కానీ దయ్యా రాజు వాళ్ళని తీసుకొచ్చి పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. అదంతా విని చార్లత చాలా బాధపడుతుంది. వీళ్ళకి ఎలాగైనా సహాయం చేయాలనుకుంటుంది. దయ్యా పెట్టే హింస ఎలా ఉంటుందంటే కనీసం రాజుకి 4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టి తిండి నీళ్లు లేకుండా హింసిస్తూ ఉంటాడు. చార్లతనే రాజుకి తినటానికి తిండి పెడుతుంది. ఇక్కడే మనకు ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. చార్లత ఎవరో కాదు, సూర్య మరదలు కళ్యాణి. వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా మార్చేసుకుంటారు. కట్ చేస్తే హాస్పిటల్ దగ్గర ఉన్న దయాని చూపిస్తారు. దయా తన కారుని రివర్స్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ కారుకు తగులుతుంది. ఆ కారులో ఉన్న లేడీ దయాని కళ్ళు కనిపించట్లేదా అని తిడుతుంది. దాంతో దయా కోపం వచ్చి పదే పదే రివర్స్ చేస్తూ ఆ లేడీ కారుకి డ్యాష్ ఇస్తూ ఉంటాడు. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న సూర్యకి దయా మీద చాలా కోపం వస్తుంది. కానీ ఆ రోజు శనివారం కాకపోవడంతో సూర్య ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే సూర్య ఒక బాటిల్లో పెట్రోల్ నింపి దయా కారు కిందకు వీసిస్తాడు. సూర్య అలా చేయడం చార్లత ఒక్కటే గమనిస్తుంది, మిగతా వాళ్ళు ఎవరో గమనించరు. సూర్య పెద్దగా అరుస్తూ కారు ఆపనసారి పెట్రోల్ లీక్ అవుతుంది అంటాడు. దాంతో దయా అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. తర్వాత చారులత సూర్య దగ్గరికి వచ్చి ఆమెను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటారు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన సూర్య బుక్ లో దయా పేరుని రాసుకోబోతూ ఉంటాడు. అయితే సూర్యకి దయా మీద కోపం కంటే చారులతో గడిపిన క్షణాలే బాగా అనిపిస్తూ ఉంటాయి. దాంతో దయా పేరుని రాసుకోలేకపోతాడు. వెంటనే సూర్య వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్తాడు. అదంతా విన్న సూర్య వాళ్ళ నాన్న మొదటిసారిగా నీ కోపం కన్నా ఇంకొక ఎమోషన్ నిన్ను డామినేట్ చేస్తుందంటే అది ప్రేమేమోరా చూసుకో అంటాడు. అలా సూర్య చారు కొంచెం క్లోజ్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు చారు రాజుకు అన్నం పెడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ చూసి చారుని కొడతాడు. ఈ విషయం సూర్యకు తెలిసి సూర్యకు బాగా కోపం వస్తుంది. శనివారం చూసుకొని ఆ ఎస్ఐని పిచ్చుకొక్కను కొట్టినట్టు కొడతాడు. ఇక అదే విధంగా చారులు అతను ఎవరైనా ఇబ్బంది పెడితే సూర్య శనివారం వాళ్ళ బెండ్ తీస్తూ ఉంటాడు. తనని ఇబ్బంది పెడుతున్న వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు దెబ్బలతో కనిపించడంతో తనని ఎవరో ఫాలో అవుతున్నారని, అలాగే తనని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు బెండ్ తీస్తున్నారని చెప్పి చారులతకు అర్థమవుతుంది. అదే విషయాన్ని చారులత సూర్యతో చెప్తుంది. అయితే చారులతకి సూర్య మీద అస్సలు కోపం రాదు, ఎందుకంటే సూర్య ఎప్పుడు చారులతో సరదాగా ఉంటుంది. ఇంకోవైపు గోవర్ధన్ కోమాతో మాట్లాడుతూ అన్న దయా ల్యాండ్ మనకెందుకన్నా, ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేసి అతని ల్యాండ్ అతనికి ఇచ్చేయమని చెప్తాడు. కోర్మ కూడా అలా చేయడానికి సిద్ధపడతాడు. దయాకి ఫోన్ చేసి ఇంటికి వచ్చి డాక్యుమెంట్ తీసుకెళ్ళమని చెప్తాడు. దయా కోర్మ ఇంటికి వెళ్తాడు. ఇంకోవైపు నారాయణకి సూర్య ఎవరినో ప్రేమిస్తున్నాడని తెలియటంతో అరే వాడెవరినో ప్రేమిస్తున్నాడంట, వాడిని కొడితే తిరిగి కొట్టేది శనివారమే కదా, ఈ మధ్యలో వాడు అమ్మాయితో ఎక్కడ కనిపించినా కానీ వాడిని పిచ్చుకోకను కొట్టినట్టు కొట్టమని చెప్తాడు. ఇంకోవైపు సూర్య వాళ్ళ నాన్న సూర్యతో మాట్లాడుతూ నీకు శనివారం కోపం తీర్చుకునే విషయం ఉందని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి, నీ వల్ల కాకుండా వేరే వాళ్ళ ద్వారా ఆ అమ్మాయికి విషయం తెలిసిందనుకో, నువ్వు మోసం చేస్తున్నావని ఆ అమ్మాయి నీ గురించి తప్పుగా అనుకుంటుందని చెప్తాడు. సూర్య కూడా ఆ విషయాన్ని చెప్పేయాలనుకుంటాడు. దాంతో సూర్య చారులతకు ఫోన్ చేసి ఒక చోట కలుద్దాం అంటాడు. చారులత కూడా ఓకే అంటుంది. ఇంకోవైపు దయా కోర్మ సంతకం పెడతాడని బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. సీసీటీవీలో ఇదంతా చూస్తూ కోర్మ లోపల కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు. విషయం అర్థమై దయా కోపంతో అక్కడ నుండి వచ్చేస్తాడు.
తర్వాత రాజు వాళ్ళేళ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ ముసలాయిని పిచ్చుకొక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. అప్పుడే రాజు వాళ్ళ ఇంటి ముందున్న కోర్మా ఫ్లెక్సీలను దయా చూస్తాడు. దాంతో అతనిలో కోపం ఇంకా ఎక్కువైపోతుంది. రాజును బయటికి ఈడ్చుకొచ్చి పిచ్చి కుక్కను కొట్టుకున్నట్టు కొడుతూ ఉంటాడు. రాజును కొట్టొద్దని రాజు భార్య కూతురు అడ్డం వస్తారు. అయితే వాళ్ళ ఆడవాళ్ళు చిన్నపిల్లల్ని చూడకుండా దయ్యా వాళ్ళని కూడా కొడుతూ ఉంటాడు. అప్పుడే సూర్య చారులతకి ఫోన్ చేస్తాడు. చారులత కాల్ లిఫ్ట్ చేయడంతో అక్కడ జరుగుతుందంతా సూర్యకు అర్థమవుతుంది. సూర్య రాజు వాళ్ళ దగ్గరికి బయలుదేరతాడు. దయ్యా కొట్టడంతో రాజు కూతురికి సీరియస్ గా ఉంటుంది. అయినా కానీ రాజు వాళ్ళకి ఎవరో సహాయం చేయొద్దని, ఎవరైనా సహాయం చేస్తే మీ అంతు చూస్తానని దయ్యా వార్నింగ్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోతాడు. దాంతో రాజు వాళ్ళకి హెల్ప్ చేయడానికి అక్కడికి ఎవరో రారు. సూర్య దయా మాటలనేమీ పట్టించుకోకుండా రాజు కూతుర్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. సూర్య రాజు వాళ్ళకి హెల్ప్ చేయడంతో చారులత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత చారులత సూర్యతో మాట్లాడుతూ, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ శనివారం ఒకడు బెండి తీశాడని చెప్పాను కదా, వాడు కనబడితే ఒకే ఒక సహాయం అడగాలని ఉంది అంటుంది. అప్పుడే నారాయణ మనుషులు సూర్య మీద అటాక్ చేస్తారు. అయితే ఆ రోజు శనివారం కావడంతో మనోడు అందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతారు. అదంతా చూసి చారులత షాక్ అయిపోతారు. తర్వాత సూర్య చారులతో మాట్లాడుతూ, నా కోపాన్ని శనివారం మాత్రమే తీర్చుకుంటానని మా అమ్మకు మాట ఇచ్చా. నువ్వు వాళ్ళ గురించి ఏం అడగాలనుకున్నావో నాకు తెలియదు, కానీ ఇక నుంచి ఆ సమస్య వాళ్ళది కాదు, నాది అని చెప్తాడు. ఇంకోవైపు దయాని చూపిస్తారు. కూర్మ ఎప్పటికే సంతకం పెట్టాడని అర్థం అవటంతో దయా కూర్మాన్ని లేపేయాలనుకుంటాడు. ఈ విషయం చారులతకు తెలిసి దయా కూర్మాన్ని లేపేయాలనుకుంటున్న విషయాన్ని కూర్మాతో చెప్దామా అని సూర్యని అడుగుతుంది. దయా పోతే ఇంకొకడు వస్తాడు, మారాల్సింది దయా కాదు వీళ్ళు, వీళ్లలో భయం పోవాలని అంటాడు సూర్య. కట్ చేస్తే ఆ రోజు రాత్రి సూర్య ముఖానికి ముసుగు వేసుకుని గోడపైన, నాలో సహనం నశించింది, ఈ శనివారం నేను దయాకి ఎదురు తిరుగుతానని గోడ మీద రాస్తాడు. ఇంకోవైపు దయా కూర్మాని ఎలా చంపేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. కూర్మాకి ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే కూర్మా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు గుడికి వెళ్తాడు. అలాగే ప్రతిరోజు రాత్రి 11 గంటలకి పబ్కి వెళ్తాడు. ఉదయం 10 గంటలకు గుడికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది. రాత్రి 11 గంటలకి పబ్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. దాంతో దయా కూర్మాని ఉదయం గుడికి వెళ్ళినప్పుడే చంపేయాలనుకుంటాడు. దానికి గురువారం డేట్ ఫిక్స్ చేస్తాడు. అయితే సూర్యకి ఈ విషయం తెలియటంతో గురువారం తానేమి చేయలేను కాబట్టి వాళ్ళు ఎలాగైనా వాళ్ళ ప్లాన్ ని శనివారం మార్చుకునేలా చేయాలనుకుంటాడు. దాంతో సూర్య కూర్మాని కలిసి వాళ్ళ ఎల్ఐసి కంపెనీ 25th anniversary చీఫ్ గెస్ట్ గా గురువారం కూర్మాని ఇన్వైట్ చేస్తాడు. అలా కూర్మా గుడికి రాకపోవడం వల్ల దయా కూర్మాని చంపలేకపోతాడు. శనివారం సూర్య ఎవరి మీద కోపం తీర్చుకోవడానికి బయటకు వెళుతున్నాడని తెలియడంతో సూర్య వాళ్ళ నాన్న పాలలో మత్తు టాబ్లెట్లు కలిపి సూర్యకు అపాలిస్తాడు. ఆ పాలు తాగిన సూర్య మత్తుతో అలాగే పడుకుండిపోతాడు. తర్వాత సూర్య వాళ్ళ నాన్న తలుపులన్నీ లాక్ చేసేస్తాడు. కట్ చేస్తే అప్పుడే సూర్య వాళ్ళక్క 9వ మంత్ ప్రెగ్నెన్సీతో సూర్య వాళ్ళ ఇంటికి వస్తుంది. సూర్య వాళ్ళ నాన్న భద్రాన్ని చూసి ఇంటి వెనక గుమ్మం నుంచి ఇంట్లోకి రమ్మని చెప్తాడు. అప్పటికే సూర్యను చంపేయడానికి సిద్ధంగా ఉన్న నారాయణ మనుషులు సూర్య వాళ్ళ ఇంట్లో అటాక్ చేస్తారు. ఆ చప్పుళ్ళకి సూర్య నిద్రలో నుంచి లేచి వాళ్ళందరిని కొట్టి వాళ్ళక్కని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆ రోజు శనివారం 11 గంటలకి పబ్లో కూర్మాని దయా చంపేస్తాడని గుర్తుకు రావడంతో సూర్య పరిగెత్తుకుంటూ పబ్కు వెళ్తాడు. అయితే పబ్కు వెళ్లేసరికి టైం 12 గంటలవుతుంది. దాంతో ఏం చేయలేక సూర్య వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు. అప్పుడే సూర్యకి అక్కడ ఫాజిల్ వర్క్ చేస్తున్నాడన్న విషయం గుర్తొస్తుంది. ఫాజిల్ తాను ఎక్కడ పనిచేస్తున్నా కానీ తన ఎదురుగా గడియారం కనిపెడితే దాన్ని 10 నిమిషాలు ఫాస్ట్ గా పెడతాడన్న విషయం గుర్తొస్తుంది. అప్పుడే దయా గన్ తీసి కూర్మాన్ షూట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే ముసుగులో ఉన్న సూర్య వచ్చి దయాతో ఫైట్ చేస్తాడు. దాంతో గన్ మిస్ ఫైర్ అవుతుంది. వెంటనే కూర్మ అక్కడ నుండి తప్పించుకుంటాడు. సూర్య అక్కడ నుండి పారిపోతాడు. సూర్య ముసుగులో ఉండటం వల్ల దయాకి తనను కొట్టింది ఎవరో అర్థం కాదు. ఇంకోవైపు రాజు వాళ్ళకి దయ్యాని ఎవరో కొట్టాడని తెలియటంతో వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. ఇంకోవైపు కూర్మ తన మనుషులతో దయ్యా ఎక్కడున్నా కానీ వెంటనే వెతికి తీసుకురమ్మని చెప్తాడు. దాంతో వాళ్ళు దయ్యాని వెతికి కూర్మ దగ్గరికి తీసుకువస్తాడు. కూర్మ దయ్యాతో, మనం అన్ని మర్చిపోయి సంతోషంగా ఉందాం, నేను నీ ల్యాండ్ కూడా నీకు ఇచ్చేస్తాను, కానీ ఆ రోజు పబ్లో నన్ను చంపబోయిన వాడిని అలాగే నిన్ను కొట్టిన వాడిని వదిలిపెట్టనని అంటాడు. అసలు కూర్మ ఏమనుకుంటాడంటే తనని ఎవడో చంపబోతుంటే దయ్యా కాపాడాడని అనుకుంటాడు. కూర్మాకి నిజం తెలియలేదని చెప్పి దయా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాడు. అక్కడి నుంచి నవ్వుకుంటూ దయా స్టేషన్కి వెళ్ళి రాజును రిలీజ్ చేసేస్తాడు. విషయం తెలుసుకున్న చారులత సూర్యకు ఫోన్ చేస్తుంది. ఇంకోవైపు దయా ఆ రోజు తన్నెవరు కొట్టారని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. వాడు సడన్గా వచ్చాడు, గడియారం వైపు చూశాడు, ఆగిపోయాడు, మళ్ళీ వచ్చి కొట్టాడు. అంటే వాడికి గడియారం 10 గంటలు ఫాస్ట్గా మూవ్ అవుతుందని అర్థమైందనమాట. అంటే దీని అర్థం వాడు ప్రతి శనివారం అటాక్ చేస్తాడని చెప్పి దగ్గరలో ఉన్న స్టేషన్లో శనివారం అటాక్ చేశారని చెప్పి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, ఆ కేసులో ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేయమని చెప్తాడు.
అప్పుడే సూర్య దయా స్టేషన్కి వచ్చి శనివారం నా మీద ఎవరో అటాక్ చేశారని చెప్తాడు. వెంటనే సూర్యను చూడగానే దయాకి ఆ రోజు వీడేనేమో నన్ను కొట్టింది, వీడి మీద అనుమానం రాకుండా ఉండటానికి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడేమోనని చెప్పి వెంటనే లాకప్లోకి లాక్కెళ్ళి బాగుతాడు. అయితే సూర్య ఎదురు తిరగకుండా నన్ను కొట్టకండి సార్, నన్ను కొట్టకండి సార్ అని చెప్పి పిరికి వాళ్ళు అరుస్తూ ఉంటాడు. దాంతో దయాకి సూర్య కాదేమోనని నమ్మకం కుదురుతుంది. ఇంకోవైపు కోర్మా కూడా తన మీద అటాక్ చేసింది ఎవరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. 25వ తారీఖు కోర్మాకు వేరే పని ఉంటుంది. సూర్య వచ్చి కోర్మాని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడంతో కోర్మా అక్కడికి వెళ్తాడు. సో సూర్యనే తన మీద అటాక్ చేసాడేమోనని చెప్పి కోర్మాకు డౌట్ వచ్చి సూర్యని కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. వెంటనే కోర్మా దయాకి ఫోన్ చేసి ఆ రోజు మన మీద అటాక్ చేసిన వాడు దొరికాడు, వెంటనే నా దగ్గరికి రామని చెప్తాడు. అక్కడికి వెళ్ళిన దయా సూర్యను చూసి షాక్ అవుతాడు. మన మీద అటాక్ చేసింది వీడు కాదన్నయ్యా, వీడు అని చెప్పి దయా తన దగ్గర ఉన్న ఫోటోను చూపిస్తాడు. ఆ ఫోటోలో ఏముంటుందంటే, ఆ రోజు సూర్య గోడ మీద రాస్తాడు కదా, నాలో సహనం నశించింది, వాడిని ఎదిరించడానికి మీలో ఒక్కడిగా నేను ముందుకు వెళుతున్నానని చెప్పి అది రాసింటుంది. అంటే అక్కడ వాళ్లే ఎవరో మన మీద అటాక్ చేశారని చెప్పి దయా సూర్యని తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి నన్ను చంపబోయింది ఎవరని చెప్పి అందరిని అడుగుతారు. అందరూ మాకు తెలియదు అంటాడు. దాంతో దయ్యా అందరినీ కొట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా 2 రోజుల్లో తిరిగి వచ్చేయాలని చెప్పి అక్కడికి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చూసి బాధపడుతూ ఇంటికి వచ్చిన సూర్య జరిగిందంతా వాళ్ళ నాన్నకు చెప్తాడు. వాళ్ళలో ధైర్యం నింపాలని చెప్పి నువ్వు ఈ పనిని మొదలు పెట్టావు. నీ కోపానికి నిజమైన అర్థం అంటే నీ కోపం చూసి నలుగురు భయపడటం కాదు, నీ కోపం వల్ల నలుగురిలో ధైర్యం రావటం. ఈ ఆఖరి మాటలే మీ అమ్మ నీకు చెప్పాలనుకుందేమో, నీ పనిని కొనసాగించమని వాళ్ళ నాన్న చెప్తాడు. ఇంకోవైపు చార్లత సూర్య లవర్స్ అని తెలియటంతో వాళ్ళిద్దరు ఇదంతా చేస్తున్నారని దయాకి డౌట్ వస్తుంది. అదే విషయాన్ని వెళ్ళి కోర్మాతో చెప్తాడు. తనను చంపబోయింది దయానేనని తెలిసి దయాని గతో షూట్ చే అయితే దయానే కోర్మాను షూట్ చేసేస్తాడు. దాంతో కోర్మ అక్కడికక్కడే చనిపోతాడు. ఇదంతా చేస్తుంది సూర్యగాడే, సూర్యగాడే మా అన్నయ్యను కూడా చంపేశాడని చెప్పి దయా అక్కడ ఉన్న వాళ్ళందరినీ నమ్మేస్తాడు. అప్పటికే దయా చారులతను తీసుకెళ్లి బాగా కొట్టి కింద పడేసి సూర్యకు ఫోన్ చేసి రమ్మంటాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి చారులత బాగా గాయపడి ఉంటుంది. ఆ రోజు శనివారం అయినా కానీ సూర్య దయాతో గొడవ పడకుండా తను చనిపోయేలా ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళ నువ్వు అంటాడు. వీళ్ళందరిలో ధైర్యం నింపాలనే కదరా నువ్వు ఇదంతా చేసింది, వీళ్ళలో ఎవడొస్తాడో చూస్తా ఉండు అంటాడు దయా. వీళ్ళలో ధైర్యం తెప్పించడానికి ఇది సరిపోతుందా అని చెప్పి దయా అక్కడున్న ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి తన తలపైన కాలు వేసి తొక్కబోతూ ఉంటాడు. అప్పటికి రాజన్న ధైర్యం తెచ్చుకొని ఎలాగోలా లేచి దయాని 2 దెబ్బలేస్తాడు. నిన్ను కొట్టడానికి ఇది చాలరా అని చెప్పి సూర్య లేచి దయాని కొడతాడు. ఇంకా అక్కడున్న మిగతా వాళ్ళంతా ధైర్యం తెచ్చుకొని దయాని అలాగే దయా మనుషులను కూడా కొడతారు. ఇంకోవైపు సీసీటీవీ ఫుటేజ్ని చేసిన గోవర్ధన్కి ఆ రోజు కోర్మాన్ చంపబోయిందటంతో దయాని గంతో షూట్ చేస్తాడు. దయా అక్కడికక్కడే చనిపోతాడు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.